అందరికీ నమస్కారం అండి. వారాయి చలనచిత్రం నిర్మిస్తున్న రాజా చేయి వేస్తే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. యుఏ సర్టిఫికెట్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా బాగుందని చెప్పారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండి, సాయి కొరపటి గారు, సాయి అన్నయ్య అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్ ప్రదీప్ గారు ఫర్ హిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఇట్ ఇస్ ద మెయిన్ అసెట్ అండి. ఈ సినిమాకి మెయిన్ అసెట్ సబ్జెక్ట్ అయితే మా ప్రొడ్యూసర్ సాయన్న గారు. బికాస్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ని పెట్టుకుని మీ యాజ్ అ విలన్, నారా రోహిత్ గారు యాజ్ అ హీరో, ఆయన మమ్మల్ని అందరినీ నమ్మి ఒక వండర్ఫుల్ సినిమా చేద్దామని చెప్పి ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చేయటం జరిగింది. సో ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్. కథ అనేది ఇట్స్ అ కమర్షియల్ ఫిలిం అండి, ఇట్స్ కమర్షియల్ ఫిలిం కానీ ఒక హాలీవుడ్ స్టైల్లో, మోస్ట్ సొఫిస్టికేటెడ్ అని నేను చెప్పగలుగుతాను. సో ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్ ప్రదీప్ గారు అండ్ అలాగే ఆయన తమ్ముడు సుధీర్ గారు, హూజ్ అ డైలాగ్ రైటర్ అండి, ఈ సినిమాకి డైలాగ్ రైటర్. సో ది అదర్ మెయిన్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం ఇస్ ద డైలాగ్స్ అండ్ భాస్కర్ గారి కెమెరా, ఎవ్రీథింగ్ అండి. సి ఐ విల్ నాట్ సే వన్ థింగ్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్. అన్నీ కూడా అన్ని రంగాలు కూడా చాలా బాగా వచ్చి ఇట్స్ గోన్ బి అ వండర్ఫుల్ ఫిలిం. 29th రిలీజు. మీరందరూ కూడా ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్కి వస్తే ఒక మొండి క్యారెక్టర్ అనమాట, మొండి క్యారెక్టర్. అతను చేసేది కరెక్ట్ అని చెప్పి అతనికి అనిపిస్తూ ఉంటుంది కానీ బయట ప్రపంచానికి అది అంత తప్పు. సో అటువంటి ఒక క్యారెక్టర్ అనమాట, ఒక మొండి క్యారెక్టరు. నా క్యారెక్టరు రోహిత్ గారి క్యారెక్టర్ డీ కొంటుంది లాస్ట్లో, ఫేస్ ఆన్ ఫేస్, వన్ ఆన్ వన్. సో ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఇట్స్ లైక్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ మీ అనమాట. అమరావతి తర్వాత ఐ థింక్ ఐమ్ ప్లేయింగ్ అ నెగటివ్ షేడ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ ఫిలిం. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. యూనిట్ అందరూ కూడా వే జస్ట్ వెయిటింగ్ ఫర్ ది 29th. ఈ 29th రిలీజ్ అయ్యి ఈ సినిమాని సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. దిస్ ఇస్ నాట్ అ మాసీ కైండ్ ఆఫ్ అ ఫిలిం అండి. నా క్యారెక్టర్ని మీరు చూసుకుంటే డిజైన్ చేశారు, ఒక మోర్ సొఫిస్టికేటెడ్ కైండ్ ఆఫ్ అ విలన్. రోహిత్ గారి క్యారెక్టర్ చూసుకుంటే దట్ ఈస్ ఆల్సో సొఫిస్టికేటెడ్. సో మొత్తం ఒక టోటల్గా టెక్నికల్ వైజ్ చూస్తే ఇట్స్ అ హాలీవుడ్ ఫిలిం అండి, ఇట్స్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో ఎక్కడా కూడా రిచ్నెస్ తగ్గకుండా, యూత్నెస్ తగ్గకుండా, మై క్యారెక్టర్ ప్లేస్ అ లాట్ ఆఫ్ షేడ్స్ అనమాట. అలాగే రోహిత్ గారు క్యారెక్టర్ ప్లేస్ అ లాట్ ఆఫ్ షేడ్స్. సో డెఫినెట్గా యూత్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిలిం అండి. అటు సాంగ్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఫైట్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఇట్స్ మోర్ కైండ్ ఆఫ్ అ టెక్నికల్ ఫిలిం. సో డెఫినెట్గా యూత్ విల్ ఫాలో దిస్. ద హోల్ ఫిలిం వాజ్ షాట్ ఇన్ హైదరాబాద్ అండి. అవుట్డోర్ అయితే మేము ఎక్కడ షూట్ చేయలేదు కానీ ఆచితూచి కెమెరామెన్ గారు, డైరెక్టర్ గారు వెళ్ళి ది హ్యాండ్ పిక్ ది లొకేషన్స్. అంటే లొకేషన్స్ అంటే ఇప్పుడు మనం ఒక లొకేషన్ బాగుంది ఇక్కడ చేసేద్దామని కాకుండా కథ ప్రకారం ఏం కావాలో దాంట్లో బెస్ట్ లొకేషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. ద టోటల్ ఫిలిం వాజ్ షార్ట్ ఇన్ హైదరాబాద్ కానీ ఎక్కడ కూడా రిచ్నెస్ అనేది తగ్గదండి. అంటే వీ షార్ట్ ఇన్ నంబర్ ఆఫ్ లొకేషన్స్, ఓల్డ్ సిటీలో కూడా షూట్ చేసాం విచ్ ఇస్ నెసెసరీ. సో డెఫినెట్గా అదే చెప్తాను, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది టెక్నికాలిటీ అండి. కెమెరా వర్క్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి. సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ దట్ ఈస్ వాట్ రాజా చేవేస్ ఇస్ ఆల్ అబౌట్. సి విలన్ అంటే అండి, ఐవ్ గాట్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ అ విలన్ అండి. సి నో వన్ ఇస్ విలన్, నో వన్ ఇస్ అ హీరో అండి. సి ఎవ్రీ పర్సన్ ఇస్ గాట్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దమ్. ప్రతి ఒక్కళ్ళో గుడ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళో బ్యాడ్ ఉంటుంది. ద మోర్ ద బ్యాడ్నెస్ ఇస్ వాట్ వీ కాల్ ద విలన్ ఇస్. సో క్యారెక్టర్ అనేది ఈజ్ గాట్ సెంటిమెంట్స్. అమ్మ క్యారెక్టర్ ఈజ్ ఇన్ లవ్ విత్ హిస్ మదర్. సో సెంటిమెంట్స్ అనేది ఉంటుంది బట్ చెప్తున్న ద వే హీ ఈస్ బ్రాట్ అప్ అనమాట, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, సిచ్యువేషన్స్ ఎలా పెరిగాడు. అతను చేసేది కరెక్ట్ అనుకునే ఒక క్యారెక్టర్ అండి, వాట్ ఎవర్ హీ డస్ ఇస్ రైట్ అనుకునే ఒక క్యారెక్టర్. సో బోత్ సిచ్యువేషన్ అనేది నేను చెప్పను, హిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్. నాకు రెఫరెన్స్ మా డైరెక్టర్ అండి. సో ఆయన దగ్గరుండి నాకు ఇలా కావాలని చెప్పి చేయించుకున్నారు, గెటప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు. సో ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్ బై మై డైరెక్టర్ డిజైనర్ రాజేష్ గారు, మై అటైర్ డిజైనర్. సో ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్ బై హిమ్ అండి. నేనైతే లైఫ్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయనండి, సో ఐ వాంట్ గో విత్ ద ఫ్లో. ఐ బిలీవ్ ఇన్ ఫేత్, ఐ బిలీవ్ ఇన్ టైమ్. సో ఈ క్యారెక్టర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్, బాగా అనిపించింది. డెఫినెట్గా జస్టిస్ చేస్తాను అనిపించింది. అంతకంటే ఎక్కువ సాయన్న ఆయన నమ్మారు, ఈ క్యారెక్టర్కి జస్టిస్ చేయగలుగుతానని చెప్పి ఆయన నమ్మారు. సో ఐ రియల్లీ నీడ్ టు థ్యాంక్ హిమ్. సో ఫ్యూచర్ అనేది ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బి అండి, బట్ డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్లు వస్తే, అదే చెప్తున్నాను కదండి, తారక్ అనేవాడు ఒక మంచి నటుడు అని చెప్పి అందరు చెప్పుకోవాలి. సో ఐ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్, ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్, దట్స్ వెన్ ఐల్ డూ ఇట్.
ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ మై మెయిన్ సపోర్ట్ అండి. అంటే ఎవరికి ఆ ఛాన్స్ దొరకలేదేమో, ఐ డోంట్ నో, ఈ క్యారెక్టర్ అనేది ఎవరికి రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ ప్లేయింగ్ అ విలన్ ఇస్ ఆల్సో డిఫరెంట్ యాటిట్యూడ్ అండి. అంటే ఇట్స్ నాట్ హీరోస్ యాటిట్యూడ్ విల్ బీ డిఫరెంట్, ప్లేయింగ్ అ విలన్ యాటిట్యూడ్ ప్లేయింగ్ అ విలన్ హిజ్ యాటిట్యూడ్ విల్ బీ డిఫరెంట్. సో మేబీ ఐ మోర్ అగ్రెసివ్, ఐ థింక్ ఐ మోర్ అగ్రెసివ్ ఇన్ మై రియల్ లైఫ్. సో మై వైఫ్ బిలీవ్డ్ ఇన్ దట్ ఆల్సో. సో డెఫినెట్గా నేను అగ్రెసివ్ అవుతాంతో ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ప్లేయింగ్ సీరియస్ రోల్స్ అని చెప్పి నేను అనుకుంటాను. సో కథ విన్న తర్వాత ఐ డెంట్ థింక్ ది గోన్ ట్రాన్స్ఫార్మ్ మీ సో మచ్ అండి. డెఫినెట్ ఓకే, కథ బాగుంది, నా క్యారెక్టర్ అయితే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. సో ఐ థింక్ ఈ గెటప్తోనే వెళ్ళిపోదామని మనం అనుకుంటే డైరెక్ట్గా లేదు సార్, గడ్డం పెంచాలని చెప్పారు. గడ్డం పెంచిన తర్వాత దాన్ని కలర్ వేయాలని చెప్పారు. దెన్ హీ గాట్ రాజేష్ గారు డిజైనర్, టోటల్ మోడర్న్గా ఉండాలి, ద వే హీ క్యారీస్ ఇన్ సెల్ఫ్. అంటే ఒక విలన్ అయినా కూడా హీ ఈజ్ గాట్ ఎక్స్పెన్సివ్ కార్స్, ఈజ్ గాట్ ఎక్స్పెన్సివ్ క్లోదింగ్. వాళ్ళ హెంచ్మెన్ కూడా, నా వెనకాల ఉన్న నలుగురు కూడా వాళ్ళ క్యారెక్టర్లు కూడా బాగా డిజైన్ చేశారండి. అంటే వాళ్ళ లుక్ కానివ్వండి, సో ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ హీస్ టేకెన్ కేర్ ఆఫ్ అండి డైరెక్టర్ గారు. సో దాని తర్వాత ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత దే నీడ్ మీ టు ట్రాన్స్ఫార్మ్ అంటే ఇంట్లో సపోర్టు. దే సెడ్ యా వై డోంట్ యూ గో ఫర్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ లుక్ వెళ్తే బాగుంటుంది బికాస్ ఈవెన్ ద టైమ్ ఇస్ చేంజింగ్ అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయటం. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ అండి. ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ లక్కీ ఛామ్ ఫర్ మీ. జనరల్గా అందరూ చెప్తుంటారు ఫ్యామిలీ, దిస్ హోల్ యూనిట్ మేడ్ మీ ఫీల్ లైక్ అ ఫ్యామిలీ అని చెప్పి. కానీ బట్ దిస్ ఫిలిం ఇస్ అ రియల్ హోమ్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చండి. బికాస్ సాయి అన్న ఇస్ క్లోజ్ టు బాబాయ్, సాయి అన్న ఇస్ క్లోజ్ టు ఫ్యామిలీ. అలాగే బావతో వర్క్ చేయటం అంటే ఇట్ వాజ్, అంటే బయట చేస్తున్నాం అనే ఫీలింగే లేదండి. అండ్ దిస్ ఫిలిం గాట్ ఎస్ మోర్ క్లోజ్, రోహిత్ బావకి నన్ను ఇట్ గాట్ ఎస్ మోర్ క్లోజ్. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఫీలింగ్. యాక్షన్ సీక్వెన్స్లో ఐ స్టిల్ అంటే ఆయన కొరత ఆయనకి ఎక్కడ తగులుతుందో అని చెప్పి నా భయం, నన్ను కొరత నాకు ఎక్కడ తగులుతుందో అని చెప్పి ఆయనకి భయం. సో ఇట్ వాజ్ దేర్ ఆర్ ఫన్నీ మూమెంట్స్, వీ హ్యాడ్ ఫన్. దిస్ ఫిల్మ్ గాట్ ఎస్ క్లోజ్ అండ్ గో విత్ ద ఫ్లో. ఈ చేంజ్ తీసుకుంటానికి కారణం అనేది ఏమీ లేదు, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. సబ్జెక్ట్ బాగుంది, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. సో దర్ ఇస్ నో పర్టికులర్ రీజన్ ఫర్ దట్. ఫ్యూచర్ అనేది ఐ కాంట్ ప్రెడిక్ట్ అండి, అది చెప్తానండి. ఈ డిఫరెంట్ రోల్స్ వస్తే మెయిన్ యునో దట్ రోల్ హ్యాస్ టు ఎలివేట్ మీ. ఇప్పుడు అమరావతి తీసుకున్నారనుకోండి, ఐ గోట్ నంది అవార్డ్ ఫర్ దట్ యాజ్ అ మెయిన్ విలన్. కానీ సినిమా మొత్తం తీసుకుంటే అసలు ఆ విలనే కాదు సినిమాలో, కథ మొత్తం అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది అమరావతిలో. సో దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్సో లైక్ దట్. అటువంటి మెయిన్ అంటే ఈ క్యారెక్టర్ వల్ల ఈ సినిమా ఉంది అనే ఒక క్యారెక్టర్ నాకు వస్తే కనుక ఐ డూ ఇట్. ఇండస్ట్రీ ఈజ్ అ ఫ్యామిలీ అండి. అంటే ఇప్పుడు రోహిత్ బాబా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు కాబట్టి మేబీ ఇట్ వర్క్డ్ అవుట్ మోర్ కంఫర్టబుల్. కానీ వేరే వాళ్ళు కూడా ఇండస్ట్రీ ఇస్ అ ఫ్యామిలీ అండి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు వేరే హీరోలు, మేము వేరే హీరోలు అని కాకుండా ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ అ ఫ్యామిలీ. అండ్ డెఫినెట్గా ఐ ఫీల్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ఇండస్ట్రీ. కథ అనేది ఇట్స్ టోటల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం అండి. అదే చెప్తున్నాను, ద ఫోర్సింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ మై క్యారెక్టరైజేషన్ అండ్ రోహిత్ బాబాస్ క్యారెక్టరైజేషన్. ఇద్దరే కనిపిస్తాం ఈ సినిమాలో. అండ్ జనరల్గా హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏ సినిమాలో ఉండేది ఎక్సెప్ట్ ఫర్ ది సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ ఫిలింలో షీ ప్లేస్ అ మెయిన్ రోల్ అండి. అంటే ఐ థింక్ ద హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ ద ఫోర్సింగ్,